हाय फ्रेंड्स, वेलकम टू जीएसके थिंक स्मार्ट सॉल्यूशंस। नेनु मी सुनील कुमार। मन मेरे तेलुसुकोबोतुन्नाम, फर्स्ट आफ् आल कंपनीस उंटाय कदा स्टाक्स एला पिक चेयाली अनि। स्टाक मार्केट लो 5000 अबो कंपनीस उन्नाय। इंका डैली एदो ओक कंपनी लिस्ट अवुतदि, लेकपोते मंथली एदो ओक कंपनी लिस्ट अवुतुंदि उंटदि। వాటిల్లో ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీలో మనం పెట్టుబడులు పెడితే లాంగ్ టర్మ్లో గెయిన్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్లో గెయిన్స్ ఉంటాయి, వీళ్ళు బీఎస్సీ ఎన్ఎస్సీ సెబీ వాళ్ళందరూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ యూజ్ చేసి వాటిని కేటగరైజ్ చేశారు. స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మైక్రో క్యాప్ అని. కానీ ఏ క్యాప్ స్టాక్స్ అయినా కూడా కొన్ని బ్లూ చిప్ స్టాక్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టండి బాగుంటాయి, దీంట్లో పెట్టండి బాగుంటాయి అంట. కానీ మనం పెట్టిన తర్వాత డబ్బులు మార్కెట్లో రియల్గా పెట్టిన తర్వాత 50% పీపుల్ ఏం చెప్తారంటే, సార్ మేము కొన్న తర్వాత నుంచి అన్నీ పడిపోతున్నాయి, మేము కొన్న తర్వాత నుంచి పడిపోతున్నాయి అంటే మనకి పడిపోతున్నాయి అనే విషయం తెలుసు, కానీ అప్పుడు ఏం చేయాలనే విషయం ఎవరికి తెలియదు అన్నమాట. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తాం, ఏ స్టాక్స్ మనం పిక్ చేయాలి, ఆ స్టాక్స్ని ఎలా పిక్ చేయాలి. ఒకవేళ అవి పెరుగుతుంటే నార్మల్గా అందరు ప్రాఫిట్స్ చూసి ఎంజాయ్ చేస్తారు, ఒకవేళ పడిపోతుంటే ఏం చేయాలి అనేది. పడిపోతున్నప్పుడు కూడా మనము అక్యుములేట్ అంటే మళ్ళీ కొనడానికి మనకి ధైర్యం సరిపోయేటట్టుగా మనం ఆ కంపెనీలో ఎంతగా నమ్మి పెట్టుబడులు పెడతాము అనే దాన్ని ఆధారపడి ఉంటుంది. మీ కంపెనీ సపోజ్ అనుకోండి, మీ షాప్ అనుకోండి, మీ షాప్లో ఎంత కెపాసిటీ, మీ షాప్ యొక్క సేల్స్ కానీ పర్చేస్ కానీ ఎంత జరుగుతుందని మీకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఏదైనా సీజనల్ బిజినెస్ జరగని, ఏదైనా బిజినెస్ జరగని, మీ షాప్కి మీరు ఎంత పెట్టుబడి పెడితే మీరు ఎంత బాగా వ్యాపారం చేయాలో మీరు బాగా తెలుస్తుంది కదా. ఆ విధంగా ఎంచుకునే కంపెనీలు కూడా అంతే. మనము ఎంత బాగా మంచి కంపెనీలు ఎంచుకుంటామో అప్పుడు ఆ కంపెనీలో నిర్భయంగా ఎంత మార్కెట్ కిందకి పడినా కూడా మనం పెట్టుబడులు పెట్టవచ్చు. మార్కెట్లు మొన్న కరోనా వల్ల 7000 పోయాయి కదా నిఫ్టీ, అప్పుడు కూడా మీరు ధైర్యంగా ఎంచుకున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకుంటే మీ లాభాలు రెట్టింపు అయ్యేటివి, అది అందరికీ పెట్టిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అయినా ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక సీక్రెట్ ఏమంటే, అలాంటి కంపెనీలు మనం ఎలా తెలుసుకోవాలి, దానికి ఏ టూల్స్ ఉన్నాయనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసి ఉంటే స్క్రీనర్ ఇక్కడ ఉంది కదా, స్క్రీనర్ .in వెబ్సైట్ ఇది, స్క్రీనర్ .in ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. దీంట్లో హోమ్లో ఇక్కడ యాడ్ కంపెనీస్, వాచ్ లిస్టు అన్నీ ఉంటాయి. ఇది మంచి ఒక మంచి వెబ్సైట్ అన్నమాట, మనం స్టాక్స్కు ఇక్కడ పిక్ చేసుకోవడానికి. ఈ స్టాక్స్ ఈ వెబ్సైట్లో ఏ కంపెనీ బీఎస్సీ ఎన్ఎస్సీలో లిస్ట్ అయినా, ఏ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ అయినా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీరు రిలయన్స్, అందరు రిలయన్స్ రిలయన్స్ అంటున్నారు కదా, రిలయన్స్ వద్దులేండి. ఇప్పుడు మీరు లెట్స్ ఎగ్జాంపుల్ ఐటీసీ వద్దు, బ్రిటానీ వద్దు, ఎన్ని పెద్ద పెద్దవి కాబట్టి అన్నీ మీకు తెలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మీకు తెలియంది చూసాం, క్యాస్ట్రాల్ ఇండియా, చూసారా క్యాస్ట్రాల్ ఇండియా. నేను కంపెనీ టైప్ చేయగానే దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ కనబడుతుంది. దాని ఎన్ఎస్సీ కోడ్ ఏమి, బీఎస్సీ కోడ్ ఏమి, దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంత, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, హై ఎంత, టుడే హై లో 52 వీక్ హై లో, డివిడెండ్ ఎంత ఇచ్చింది, ఫేస్ వాల్యూ ఎంత ఉంది, ఆర్ఓఈ బుక్ వాల్యూ, మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. దాని యొక్క చార్ట్ కంపెనీస్ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకు చేయకూడదు, దాని యొక్క పీర్ కంపారిజన్ అంటే ఆ బిజినెస్తో పాటు క్యాస్ట్రాల్ ఇండియా చేసే బిజినెస్ ఇంకా ఏ కంపెనీలు ఇండియాలో చేస్తున్నాయి, అవి ఏవేవి లిస్ట్ అయి ఉన్నాయి, వాటి యొక్క ప్రైస్ ఎంత, వాటి కంపారిజను ఎట్లా ఉంటుంది, ఆ కంపెనీ యొక్క క్వార్టర్లీ సేల్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, తర్వాత బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లోస్, రేషియోస్, ఏ టు జెడ్ కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డింగ్ ప్యాటర్ను, ఏ టు జెడ్ మీకు ఏ ఇయర్ కావాలంటే అని ఆ ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ స్క్రీనర్లో మీకు దొరుకుతుందన్నమాట. ఓకే, ఇది అందరికీ ఎక్కడైనా దొరుకుతుంది, మీరేం కొత్తగా చెప్తున్నారు అని మీ ఉద్దేశం కదా. సపోజ్
నేను ఈ కంపెనీ పేరు తెలుసు కాబట్టి నేను టైప్ చేశాను. అసలుకి నాకు కంపెనీ పేర్లు తెలియదు, నాకు స్టాక్ మార్కెట్టే తెలియదు, నేను పెట్టుబడి పెట్టాలా ఏ విధంగా అని అనుకుంటే ఇక్కడ ఉంది కదా స్క్రీనర్ పక్కన ఫీడ్ స్క్రీన్స్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ సెలెక్ట్ చేద్దాం. ఈ టూల్స్లో కొన్ని క్వరీస్ రాయాల్సి ఉంటుంది, మీకు ఏమేమి క్వాలిటీస్ ఉన్న స్టాక్స్ కావాలో వాటి యొక్క క్వరీస్ రాయాల్సి వస్తుంది. మీకు క్వరీస్ ఎట్ రాయాలంటే పక్కన ఎగ్జాంపుల్ ఉంది, కస్టమర్ క్వరీ ఎగ్జాంపుల్ కదా. సపోజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 కోట్లు, ఫైవ్ ఇది మామూలుగా క్రోర్స్లో తీసుకుంటుంది, 500 క్రోర్స్ కంటే అబవ్ ఉండాలి అని వీళ్ళు క్వరీ రాసుకుంటారు. మామూలుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంది, మన పెట్టుబడి పెట్టే డబ్బులు సేఫ్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. స్టాక్స్ కొనేటప్పుడు అవి ఏ విధంగా చేసుకోవాలంటే అప్పులు ఉన్న కంపెనీస్లో పెట్టుబడులు పెట్టకండి, అంటే అప్పులు లేకుండా డెప్ట్ ఫ్రీ కంపెనీస్లో పెట్టుబడులు పెట్టాలి. డెప్ట్ డెప్ట్ ఈక్వల్ టు జీరో, డెప్ట్ జీరో మారుద్దాం ఏమవుతాయో. ఎక్కువ కంపెనీస్ వస్తే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయడానికి అట్లా డెప్ట్ ఫ్రీ ఉంది, తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ అయింది, ఇంకా మీకు ఏమేమి కావాలో వాటిని మీరు ఇక్కడ క్వరీస్గా మీరు రాసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఏవేమి ఉంటాయి ఆ క్వరీస్ ఆలోచించండి, నేను ఇంకా మీకోసం కొన్ని ఆలోచిస్తున్నాను. వాల్యూ, ఓకే నేను కొనేస్తాను, కొనేసిన తర్వాత అక్కడ కొనేవాడు ఎవ్వరులే, నేను కొన్నాను నేను అమ్మాలనుకుంటున్నాను అప్పుడు కొనేవాడు ఎవ్వరు లేరే అనుకునేటప్పుడు ఎట్లా, వాల్యూమ్ గ్రేటర్ దాన్ మినిమం వాల్యూమ్ 5 లాక్స్ ఉండాలి, వాల్యూమ్ ఉంటేనే కదా. డివిడెండ్ ఈల్డ్ లేదా డివిడెండ్ ఈల్డ్ కాక, డివిడెండ్ ఈల్డ్ అంటే అది ఎంత డివిడెండ్ ఈల్డ్ చేస్తుందని, డివిడెండ్ పేఅవుట్ అంటే మనకి ఎంత ఇస్తుంది అని. డివిడెండ్ పేఅవుట్ మీకు ఎవ్రీ ఇయర్ 8% తీసుకున్నాం, ట్వంటీ పర్సెంట్కే బాబు ఇన్నింగ్స్ ఉండాలి. డివిడెండ్ పే 8% కంటే గ్రేటర్ దాన్ ఉండాలి. ఓకే అండ్ తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ, తర్వాత డెప్ట్ ఈక్విటీ, ఈక్వల్ టు జీరో, డెప్ట్ ఈక్వల్టీ కూడా ఈక్వల్ టు జీరో. సో నేను క్వరీస్ రాశాను, రన్ చేద్దాం. ఇప్పుడు ఏ కంపెనీస్ ఫిల్టర్ అయి వస్తాయో తెలుసుకున్నాం. మనం రాసిన క్వరీస్ ఏంటివి, వాటిల్లో డెప్ట్ ఈక్వల్ టు జీరో ఉండాలి, మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 క్రోర్స్ కంటే పైన ఉండాలి, వాల్యూమ్ డైలీ 5 లాక్స్ పైన ఉండాలి, యావరేజ్ ఎర్నింగ్స్ 5 ఇయర్స్లో 20% పైన ఉండాలి, డివిడెండ్ పేఅవుట్ 8% పైన ఉండాలి, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8% పైన ఉండాలి, డెప్ట్ టు ఈక్విటీ 0 ఉండాలి. సో ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ 5000 కంపెనీల్లో మనకు కేవలం ఇక్కడ వచ్చినవి 14 కంపెనీలు మాత్రమే. ఈ 14 కంపెనీలు ఎంత స్టాండర్డ్ కంపెనీస్ అయ్యంటే 5000లో ఫిల్టర్ అయి ఉంటాయి. వీటికి అప్పు లేదు, మీరు క్వరీస్ తెస్తే వీటికి అప్పు లేదు, ప్రతి కంపెనీ 100 కోట్ల పైన మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది, వాల్యూమ్ ప్రతిరోజు 5 లాక్స్ పైన ఉంటుంది, యావరేజ్గా అది 5 ఇయర్స్కి 20% రిటర్న్ ఇస్తుంది, డివిడెండ్ 8% ఇస్తుంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8% ఇస్తుంది, డెప్ట్ ఈక్విటీ కూడా బ్లడ్జ్ కూడా ఏం చేయలేదు, 0. చూడండి ఏ కంపెనీస్ వచ్చాయో, 5000 కంపెనీల్లో మనం ఏ కంపెనీల పేర్లు కూడా తెలియదు. మనం ఎట్లా సెలెక్ట్ చేసాం, బై యూసింగ్ క్వరీస్. అదే డేటాకు ఉన్న వాల్యూనే అది. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద వెల్త్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక మూవీలో విన్నాను, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డబ్బులు ఆటోమేటిక్గా సంపాదించవచ్చు అని ముఖ్య ఉద్దేశం. ఐఆర్సిటీసీ మోనోపాలీ స్టాక్, క్యాస్ట్రాల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ మోనోపాలీ స్టాక్,
కాకపోతే ఉన్నాయి, కాకపోతే ఇది మేజర్ రోల్ ప్లే. సిడిఎస్ఎల్, నిప్పాన్ ఇండియా, సన్ నెట్, సన్ టీవీ నెట్వర్క్, భారత్ ఎలక్ట్రాన్, మజ్గావ్ డాక్, క్విక్ హిల్ టెక్నాలజీ, మెజెస్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, పరాజ్ ఇండస్ట్రీస్, మోతిలాల్ ఎంఓఐల్ వస్తుంది. చూసారా, వీటిల్లో మీరు కంపెనీలో పెట్టుబడి పెట్టచ్చు. దీంట్లో కూడా రోజువారి వాడే ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయి? ఐఆర్సిటీసీ ప్రతి ఒక్కరు రైల్వేస్ యూజ్ చేస్తారు. క్యాస్ట్రాల్ ఇండియా బైక్స్కి ఇంజిన్ ఆయిల్ కావాల్సి వస్తుంది. హిందుస్థాన్ డైలీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు, కన్జ్యూమర్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సిడిఎస్ఎల్ డిమాట్స్ అకౌంట్కి ప్రతిరోజు ఎవరో ఒకరు స్టాక్స్ బై చేస్తుంటారు, సెల్ చేస్తుంటారు. అవి స్టోర్ చేస్తే వాళ్ళ కమిషన్ వస్తుంది. సన్ టీవీ నెట్వర్క్, నిప్పాన్ ఇండియా, నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరో ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సన్ టీవీ నెట్వర్క్ ఎవరీ హోమ్లోను సన్ టీవీ వస్తుంది, సన్ టీవీ నెట్వర్క్ ఛానల్స్ వస్తాయి. ఇంకా మీకు ఇవి తెలియనివి వదిలేయండి. మిగిలినవి మెజెస్కో, క్విక్ హిల్ టెక్నాలజీ, అది టెక్నాలజీకి సంబంధించి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ యొక్క సబ్సిడరీ అది లైఫ్ ఇన్సూరెన్స్లో. ఇట్లా ఈ విధంగా మనకు తెలియకపోయినా కూడా ఈ కంపెనీల్లో మార్కెట్ పడినప్పుడు అంతా మీరు వీటి యొక్క షేర్లని మీరు బై చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ప్రాఫిట్లో ఉంటారు. ఎందుకంటే ఇవి స్టాండర్డ్ స్టాక్స్, మార్కెట్ ఎంత పడినా కానీ ఈ స్టాక్స్ ఎక్కువగా పడవు. ఒకవేళ పడినా కూడా మనం అక్కడ అక్యుమిలేట్ చేసే దానికి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఈ క్వాలిటీస్ అన్నీ మనం ఫిల్టర్ చేసామన్నమాట. ఫిల్టర్ చేసి తర్వాత వచ్చిన స్టాక్స్ మనం తీసుకున్నాం. అంతెందుకండి అంబానీ అంబానీ అంటారు? అంబానీ స్టాక్స్ రిలయన్స్ కానీ, టాటా కానీ, బిర్లా కానీ ఈ స్టాక్స్లో ఎందుకు లేవు? వాళ్ళు కూడా డప్పులు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో రిలయన్స్ కూడా డెబ్ట్ ఫ్రీ కంపెనీ అవ్వబోతుంది. అప్పుడు అయినప్పుడు మనకి ఇక్కడ ఈ క్వరీస్లో రావచ్చని అభిప్రాయం. చూసారా ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇట్లా మనం క్వరీస్ రాసి ఇంకా మీరు రాయొచ్చు. మీరు ఇంకా 5 ఇయర్స్ గ్రోత్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంటుంది, ఇయర్ ఆన్ ఇయర్ ప్రతిరోజు ప్రతి ఇయర్ గ్రో అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇయర్ ఆన్ ఇయర్ అది కూడా రాద్దాం ఒకసారి.